జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్లో గత కొంతకాలంగా మూసి ఉన్న ప్రధాన కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మార్కెట్లో వెంకటేశ్వర ఆలయం ముందు గోడను కూల్చివేయగా బీజేపీ నాయకులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. జగిత్యాల బీజేపీ నియోజకవర్గ బాధ్యులు రవీందర్ రెడ్డి ఆలయం గోడ కట్టించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ అధికారులు గోడ కట్టిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్లో గత కొంతకాలంగా మూసి ఉన్న ప్రధాన కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మార్కెట్లో వెంకటేశ్వర ఆలయం ముందు గోడను కూల్చివేయగా బీజేపీ నాయకులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. జగిత్యాల బీజేపీ నియోజకవర్గ బాధ్యులు రవీందర్ రెడ్డి ఆలయం గోడ కట్టించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ అధికారులు గోడ కట్టిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే కార్తీక్, జగిత్యాలలో ప్రధాన మార్కెట్ అయిన ఒక కూరగాయల మార్కెట్ అయితే గత కొన్ని రోజుల నుంచి టవర్ సర్కిల్ ఏరియాలో మాత్రం ఉన్నది. అయితే ఆ సర్కిల్ ఏరియాలో ఉన్న మార్కెట్ అయితే గత కొంత కాలంగా కూడా అక్కడ నుంచి తీసి వేరే చోటు కూడా తీసి పంపించడం జరిగింది. అయితే అక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంటున్న నేపథ్యంలో కూడా దాన్ని వేరే చోటు కట్టే ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రోజు దాన్ని మళ్ళీ పునః ప్రారంభించడానికి కూడా ఒకవైపు అక్కడ స్థానిక ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ అధికారులు కూడా అక్కడికి రావడం జరిగింది. దాని నేపథ్యంలో అక్కడ వెంకటేశ్వర టెంపుల్ సంబంధించిన ఆ గోడను అయితే తొలగించి అక్కడ నిర్మాణం చేపట్టే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మున్సిపల్ సంబంధించిన సిబ్బందితో పాటు ఎమ్మెల్యేకు ఇటు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలకు అక్కడ స్థానిక నాయకులు కూడా మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. దాదాపు గంట సేపు కూడా అదే విధంగా వాళ్ళ ఇటు టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇటు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న అనంతరం కూడా అక్కడ పోలీసులు కూడా రంగ ప్రవేశం చేయడం జరిగింది. అక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే అక్కడ వెంకటేశ్వర టెంపుల్ సంబంధించిన గోడను మళ్ళీ నిర్మాణం చేస్తేనే ఇక్కడ నుంచి ధర్నా విరమిస్తామని కూడా అక్కడ పకడ్బందీగా కూడడంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కూడా హామీ ఇవ్వడంతో ఆ గొడవను అయితే కొంచెం సర్దుమణిగిందనే చెప్పవచ్చు. ఆ కూరగాయల మార్కెట్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ కొనసాగించే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు కార్తీక్. రైట్, థ్యాంక్ యూ రవీందర్. మరి గుడికి సంబంధించినటువంటి భూమి దీనికి సంబంధించి కింద గోడ కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మరి వచ్చి ఇక్కడ వచ్చి గోడ తీసేయడం జరిగింది. దాని గురించి కూడా ప్రొటెక్ట్ చేసాం. మేము ఇక్కడ గోడ పెట్టుకుంటాం, ఎమ్మెల్యే గారికి విన్నవించినాం. మరి నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటో, కట్టినటువంటి గోడను ఇల్లీగల్గా తీసేయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలని సందర్భంగా డిమాండ్ చేశాం. ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు మరి దాని మీద కట్లారేయడం ఆ ఇబ్బంది జరుగుతుంది. ఈరోజు రైతు బజార్కి ఇక్కడికి వెళ్ళిన హోల్సేల్ వాళ్ళు మరి బ్రహ్మాండంగా అమ్ముకుంటున్నారు. ఇక్కడ మార్కెట్ మరి అంగట్లో కూడా అమ్ముకోవడం జరుగుతుంది. మరి ఎవరైతే చిరు వ్యాపారస్తులు రైతులు ఇది మార్కెట్ టౌన్ మధ్యలో ఉన్నది కనుక రైతులు అమ్ముకోవడానికి ఇది ఫెసిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఓపెన్ చేయడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీని, ఈరోజు ఈ టెంపుల్ ఏదైతే ప్లస్ ఉందో మరి ఎంతైనా గోడ పెట్టాలి. ఈ గోడ పెట్టనట్టయితే వారం రోజుల్లో మరి కరసేవ చేస్తాం. మరి ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు ఒక మాట చెప్పడం జరిగింది, ఎంత వీలుగా గోడ పెట్టి